కొత్తగా ప్రభుత్వం ఏర్పడినందున అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన వారికే ప్రయారిటీ ఉంటుందని స్పష్టం చేశారు. సన్నిహితులు బంధువులు అనే ప్రాతిపాదికన పదవుల పందేరం ఉండదని నొక్కి చెప్పారు. ఎన్నికల సమయంలోనే పదవులపై కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టత ఇచ్చిందని గుర్తు చేశారు. పార్టీ కోసం చిత్తశుద్దితో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని, ఇచ్చిన హామీ మేరకే త్వరలో నామినేటెడ్ పోస్టులు భర్తీ జరుగుతుందన్నారు. విస్తృత స్థాయి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో, దానివల్ల ఏ మేరకు న్యాయం జరుగుతుందో నిశితంగా ఆలోచించి నిర్ణయం ఉంటుందన్నారు. మంచాన్ని కట్టాల్సిన పరిస్థితి ఉంటది. ఈ అన్నిటిని మేమేం తప్ప అర్థం చేసుకోము. ఎందుకంటే అధికారం కోల్పోయిన బాధలోనో భయంలోనో రకరకాలుగా మాట్లాడుతుంటారు. షాడో టీం ఎందుకు? అసెంబ్లీలో నీకే మైక్ ఇచ్చి నువ్వే సూచన చేయి, నువ్వే సలహా చేయి, మేము తీసుకున్న నిర్ణయాలను విశ్లేషణ చేయమని బాహటంగా అసెంబ్లీ